అప్పటికి బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశించి సుమారు 100 సంవత్సరాలు పైనే అవుతుంది. భారతీయుల మంచితనాన్ని, సహనాన్ని, అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరా చేసుకుని ప్రజలను వారి అధీనంలోకి తీసుకొని దౌర్జన్య పాలన చేస్తూ పీడిస్తూ మనపై పెత్తనం చేసిన ఎవ్వరూ నోరు మెదపకుండా భయంతో కొంతమంది, బాధతో కొంతమంది, స్వార్థంతో కొంతమంది బ్రిటిష్ వారి అరాచక పాలనని భరిస్తూనే ఉన్నారు. కానీ రాయలసీమలో వారి అరాచక పాలనని, దౌర్జన్యాన్ని ఎదిరించడానికి, ఉచ్చపోయించడానికి మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడు తెల్లదొరల పాలిట యమకింకరుడుగా 1805లో జన్మించాడు. ఇలాంటి మహోన్నత వ్యక్తి ఒక తెలుగువాడైనందుకు మనం గర్వపడడం కన్నా సిగ్గుపడాలి. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి కుటుంబాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధుడు మన తెలుగువాడైనా మనం ఇప్పటి వరకు గుర్తించకపోవడం, చిరంజీవి గారు సినిమా తీసినంత వరకు మనం గుర్తించలేకపోవడం మన దౌర్భాగ్యం, మన స్వార్థానికి ఒక మచ్చు తునక. ముందుగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే 2017లో చిరంజీవి గారు సినిమా అనౌన్స్ చేసిన తర్వాతనే అందరూ ఆయన కోసం వీడియోలు చేయడం మొదలు పెట్టారు. నేను కూడా అందులో ఒకడిని. అందుకే ముందుగా నేను సిగ్గుపడుతున్నాను. అలాగే దేశం మొత్తం తెలిసేలా చేసిన సైరా నరసింహారెడ్డి యూనిట్ సభ్యులకు, చిరంజీవి గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఇక నుంచి నేను కూడా మరుగున పడిన చరిత్రకారుల జీవిత సత్యాలను చెబుతాను. నేను మీకు మాట ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1700 ప్రాంతంలో రాయలసీమ నిజాం నవాబుల అధీనంలో ఉండేది. 1799లో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోవడంతో అప్పటి వరకు వారి అధీనంలో ఉన్న రాయలసీమను బ్రిటిష్ వారికి అప్పగించాడు. ఆ సమయంలో పాలిగాళ్ల వ్యవస్థ ఉండేది. పాలిగాళ్లు అంటే రాజుల తరపున పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ సమకూర్చడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయం చేసేవారిని పాలిగాళ్లు అని, సామంతరాజులని అనేవారు. ఈ వ్యవస్థ 1936వ సంవత్సరంలో ఏర్పడింది. రాయలసీమ పాలిగాళ్లు విజయనగర రాజులకు పాలిగాళ్లుగా ఉండేవారు. విజయనగర రాజులు పతనం ప్రారంభమయ్యాక ఆ రాజ్యాలను పాలిగాళ్లు ఆక్రమించుకుని పాలన చేయడం ప్రారంభించారు. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలిగాళ్లు, వారి క్రింద 30,000 మంది సైనికులు ఉండేవారు. అయితే వీళ్లందరూ నిజాం నవాబుల అధీనంలో ఉంటూ ప్రజలను పీడిస్తూ పన్ను వసూలు చేసి నవాబులకు ఇచ్చేవారు. ఎప్పుడైతే రాయలసీమను బ్రిటిష్ వారికి నిజాం నవాబు ఓడిపోవడం వలన అప్పగించాడో, అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ సర్ థామస్ మన్రో పాలిగాళ్ల పారంపర్య హక్కులను రద్దు చేసి ప్రతి పాలిగాడికి నెలకి కొంత ఫించన్లాగా ఇవ్వాలని నిర్ణయించాడు. వీరి అరాచకాలని ఆదిలోనే అణచివేయాలని పాలిగాళ్లు అందరూ ఏకమై ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి 1801 నుండి 1806 వరకు 5 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. అయితే బ్రిటిష్ వారికి సైనిక బలం అధికంగా ఉండడం వలన చాలా మందిని చంపేశారు, కొంతమందిని ఉరితీశారు, మరికొంతమందిని దేశ బహిష్కరణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. ఆ విధంగా అప్పట్లో రాయలసీమ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. చరిత్రలో చెప్పినా చెప్పకపోయినా బ్రిటిష్ వారిపై 2వసారి దండెత్తింది మాత్రం రాయలసీమ పాలిగాళ్లే. అయితే వీరి స్వాతంత్ర్యం కోసం కాదు పోరాటం చేసింది, వారి ప్రాంతాన్ని కాపాడుకోవాలని దండెత్తారు. సరిగ్గా అప్పుడే కర్నూలు జిల్లాలో ఉన్న ఉయ్యాలవాడకి పాలిగాడుగా ఉన్న పెదమల్లారెడ్డి, నీలమ్మ దంపతులకు రూపనగుడిలో 1805లో చిట్టి చివరన 3వ కొడుకుగా జన్మించిన రేనేటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. పుట్టింది రూపనగుడిలో అయినా పెరిగింది మాత్రం ఉయ్యాలవాడలో. అందుకే అతన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటారు. నరసింహారెడ్డి జన్మించే నాటికి ఉయ్యాలవాడ జాగీరు నుండి వాళ్ళకి 30,000 రూపాయలకు పైగా రెవెన్యూ వస్తుండేది. అలాంటిది బ్రిటిష్ వారు ఉయ్యాలవాడను వారి అధీనంలోకి తెచ్చుకుని పెదమల్లారెడ్డి కుటుంబానికి, అంటే నరసింహారెడ్డి నాన్నగారికి 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. అందులో నరసింహారెడ్డి చిన్నాన్న చిన్నమల్లారెడ్డికి 35 రూపాయలు పోగా మిగతా 35 రూపాయలు నరసింహారెడ్డి నాన్నగారికి వచ్చేవి. నరసింహారెడ్డి అమ్మగారి తండ్రి అయిన నొస్సం జమీందారు జయరామిరెడ్డి కొడుకుకి కొడుకులు లేకపోవడంతో నరసింహారెడ్డిని, అంటే మనవడిని దత్తత తీసుకున్నాడు. తాత దగ్గర అల్లారముద్దుగా పెరిగాడు. జయరామిరెడ్డికి నెలకి 1000 రూపాయలు పింఛను ఇస్తుండేవారు. అదంతా ఆయన తన మనవడు నరసింహారెడ్డికి ఇస్తుండేవారు. వాటితో రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గొల్లదుర్తి, కొత్తకోట ఇలా కొన్ని గ్రామాలలో పెద్ద పెద్ద కోటలు నిర్మించాడు నరసింహారెడ్డి. అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ రోజుల్లో పాలిగాళ్లు ఒక్కొక్కరు 3 నుంచి 5 పెళ్లిళ్లు చేసుకునేవారట.
ఆ విధంగానే నరసింహారెడ్డి 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట భార్య సిద్దమ్మ వలన దొర సుబ్బయ్య, రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన 2 కొడుకులు జన్మించారు. తాత జయరామిరెడ్డి మరణించడంతో బ్రిటిష్ వారు నెల నెల ఇచ్చే 1000 రూపాయలు ఫించను ఆపేశారు. దీంతో నరసింహారెడ్డికి విపరీతమైన కోపం వచ్చినా అదును కోసం ఊరుకుండిపోయాడు. నరసింహారెడ్డి తండ్రికి వచ్చే 35 రూపాయలలో తన ఇద్దరు అన్నయ్యలకి పోగా తన వాటాగా 11 రూపాయలు 10 అనాల 10 పైసలు ఫించను వచ్చేది. ఈ ఫించను నెల నెల కోయిలకుంట తహసీల్దారు రాఘవాచారి పంపించేవాడు. ఇలా 1846 మే నెల వరకు బాగానే జరిగింది. అయితే 1846 జూన్లో తనకి రావలసిన భరణం కోసం ఒక అనుచరుణ్ణి పంపించాడు. నరసింహారెడ్డి అనుచరుణ్ణి చూసిన తహసీల్దార్ ఆ అనుచరుణ్ణి బండభూతులు తిట్టి, మీ నరసింహారెడ్డి ఒక ముష్టివాడు, వాడికి నువ్వొక ముష్టివాడివి, బ్రిటిష్ వారి దగ్గర ముష్టి తీసుకుంటూ వారికే చిస్తు కట్టొద్దని ప్రజలకు చెబుతున్నాడట మీ నరసింహారెడ్డి, వెళ్లి మీ నరసింహారెడ్డిని రమ్మని చెప్పు, వస్తే నేను ఇస్తాను అని చెప్పాడు. ఆ అనుచరుడు కోపంతో పరిగెట్టి వచ్చి నరసింహారెడ్డిని చూసి అయ్యా అని అక్కడ జరిగిన విషయమంతా నరసింహారెడ్డికి చెప్పాడు. నరసింహారెడ్డి కోపం నసాలానికి చర్రున పాకింది. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రపడ్డాయి. సరే, నేనే వస్తానని ఆ తహసీల్దారికి చెప్పండి అని ఒక ఉత్తరం రాయించి వాడికి ఇవ్వండి అని తన ముఖ్య అనుచరుడికి ఇచ్చి పంపించాడు. 1946 జూన్ 9 రాత్రి సమయం. ఒక ఉంపుడు గత్తితో తహసీల్దారు మంచంపై ఉన్నాడు. తలుపు శబ్దం అయ్యింది. ఈ సమయంలో ఎవరా అని కొంచెం భయంతో తలుపు తీశాడు తహసీల్దార్. ఎదురుగా 6 అడుగుల వ్యక్తి నిల్చొని ఉన్నాడు. అతన్ను చూసిన రాఘవాచారికి కొంత భయం వేసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నన్ను చూస్తూనే ఇంత భయపడుతున్నావు, రేపు మా దొర నరసింహారెడ్డిని చూస్తే ఇంకెంత భయపడతావో, తలుచుకుంటేనే నవ్వొస్తుంది అని తను తెచ్చిన లేఖ ఇచ్చాడు. లాంతర వెలుతురులో అది చదువుతుండగానే తహసీల్దారుకు సగం ప్రాణం పైకి పోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ లేఖలో ఇలా ఉంది, ఒరే రాఘవాచారి, తెల్ల కుక్కల అండ చూసుకుని ఈ రేనేటి బిడ్డని అవమానంగా మాట్లాడావు. పొగరబట్టిన నీ తలని రేపు మధ్యాహ్నం స్వయంగా నేనే వచ్చి నా కత్తితో నరుకుతాను. నీ కార్యాలపు ఖజానాను కొల్లగొడతాను. నీకు దమ్ముంటే నీ తెల్ల కుక్కల సహాయంతో నీ ప్రాణాలు కాపాడుకో. ఇట్లు దొర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ లేఖ చదవడం పూర్తవగానే రాఘవాచారికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మంచం పైన ఉన్న స్త్రీ వచ్చి, ఏంటి స్వామి అని అడిగింది. లేఖలో ఉన్న విషయం చెప్పాడు. ఆమె కూడా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతను పగబడితే అవతల ఎవరైనా సరే ప్రాణాలు పోవాల్సిందే, నల్ల త్రాచుకన్నా ప్రమాదకరం అని హెచ్చరించింది. ఆ మాట వినగానే తహసీల్దారుకు ఉన్న ప్రాణాలు కూడా పంచిలోకి జారిపోయినట్టు అనిపించిందట. భయంతో తహసీల్దారు ఆ రాత్రికి రాత్రే కడపలో ఉన్న బ్రిటిష్ వారికి జరిగిన విషయం ఒక పేపర్పై రాసి పంపించాడు. అది చదివిన బ్రిటిష్ వారు తెల్లారేసరికి, అంటే జూన్ 10 నార్సింగ్ అనే అధికారిని పురమాయించి 100,000 మంది సైన్యంతో రాఘవాచారి పనిచేస్తున్న కార్యాలయానికి చేరుకుని చుట్టూ సైన్యాన్ని మోహరింపచేశారు. సూపరింటెండెంట్ పోలీస్ ఎడ్వర్డ్, రాఘవాచారి ఒకే గదిలో కూర్చొని ఉన్నారు. మీరు మీ సైన్యం నరసింహారెడ్డిని ఆపగలరు కదా అని రాఘవాచారి భయంగానే అడిగాడు. ఎడ్వర్ కోపంతో, నేను గురి చూసి తుపాకీ పేల్చితే ఎవడైనా చావాల్సిందే, నా సైన్యం యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారే, ఆఫ్టర్ ఆల్ నరసింహారెడ్డి ఒక తెలుగువాడు, వాడెంత, మా సైన్యాన్ని దాటి నీ దగ్గరకు రావడం అన్నది కలలో కూడా జరగదు అని వ్యంగ్యంగా నవ్వాడు. అప్పుడే 12:00 అయ్యింది. రాఘవాచారి గుండె నిమిషానికి 102 సార్లు కొట్టుకుంటుంది. తన జేబులో ఉన్న గడియారం ప్రతి నిమిషానికి ఒకసారి చూసుకుంటున్నాడు. సరిగ్గా 12:15 అయ్యింది. అతడు భయపడుతున్నట్టే నరసింహారెడ్డి తన 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంటలో ఉన్న తహసీల్దార్ ఆఫీసుని చుట్టుముట్టి నరసింహారెడ్డి ఒక్కడే గుర్రంపై వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న బ్రిటిష్ సైన్యాన్ని తన కత్తితో వేటికి 2 నుంచి 3 చొప్పున నరుకుతూ కార్యాలయం వైపు దూసుకొస్తున్నాడు. హర్షింగ్ తన తుపాకీ తీసి రెడ్డికి గురిపెట్టి ఒక గుండు పేల్చాడు. అది తప్పింది. 2 గుండు పేల్చాడు. కుడిపక్క నుంచి వెళ్ళింది. మళ్లీ ట్రిగ్గర్ నొక్కేలోపు నరసింహారెడ్డి కత్తి హరిసింగ్ మెడను ముండెన్ని వేరు చేసింది. చింత నిప్పులు జరుగుతున్న కళ్ళని చూసి ఒక్కొక్కరు పారిపోతున్నారు. తన అనుచరులు కూడా దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్నారు. నరసింహారెడ్డి ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లి రాఘవాచారి ఉన్న గది తలుపులు బద్దల కొట్టి గదిలోకి వెళ్లాడు. రాఘవాచారి బట్టలన్నీ తడిసిపోయాయి. వెంటనే రెడ్డి కాళ్ళపై పడ్డాడు. ఏరా కుక్క, తెల్ల కుక్కల అండ చూసుకుని కండ కావరంతో నన్నే ముష్టివాడిని అన్నంత స్థాయికి ఎదిగావా అంటూ ఒక్క వేటు వేశాడు. రాఘవాచారి తల ముండెం వేరయ్యాయి. అదే రూమ్ లో ఇదంతా చూస్తున్న ఎడ్వర్డ్ కి ఒళ్ళంతా చెమటలతో ప్యాంటు పూర్తిగా తడిసిపోయింది. రెడ్డి అనుచరులు ఎడ్వర్డ్ కి గుండు కొట్టించారు. అక్కడున్న 505 రూపాయల 10 అనాల 4 పైసల్ని మూటగట్టారు. ఎడ్వర్డ్ ని ఊరేగించి, మీ తెల్ల కుక్కలకి చెప్పు ఇదంతా రెడ్డే చేశాడని, రేపు సాయంత్రం నయనాలప్ప కొండ పైన ఉంటాను, నా తలను తీసుకెళ్లడానికి ఎంతమంది వస్తారో రండి, నేను ఎదురు చూస్తుంటాను అని చెప్పి హరిసింగ్ తహసీల్దార్ తలలు తీసుకుని నయనాలప్ప కొండలో ఉన్న ఒక శివాలయంలో దాచాడు. తరువాత రోజు వస్తారనుకున్న బ్రిటిష్ సైన్యం రాలేదు. అప్పుడు తన అనుచరుడు గోసాయి వెంకన్న ఇలా అన్నాడు,
దొరా, శత్రువు భయపడి రావడం లేదని అనుకోవద్దు. మన మీద యుద్ధం చేయడానికి తగిన సమయాన్ని సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడని అర్థం చేసుకో. కాబట్టి నిర్లక్ష్యం వహించకూడదు. వాళ్ల దాడికి ఎదురుదాడి చేయడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి అని హెచ్చరికగా చెప్పాడు. వెంకన్న మాటలకు సరే స్వామి అని రెడ్డి తలూపాడు. గోసాయి వెంకన్న చెప్పిన మాటలు రెడ్డి తలలోకెక్కాయి. ఎక్కడ నుండో వచ్చిన తెల్లవాడే తెలివైన వాడనుకుంటే ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన మనం ఇంకెంత తెలివిగా ఉండాలో అనుకుని నరసింహారెడ్డి నైనాలప్ప కొండ నుంచి బయలుదేరాడు. అప్పటికే మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదారులు, కొండజాతుల వాళ్లు, వనపర్తి, మునగాల, జెప్రోలు, పెనుగొండ, అవుకు జమీందారులు, హైదరాబాదుకు చెందిన సలాంఖాన్, కర్నూలుకు చెందిన పాషాఖాన్, జనగానపల్లి నవాబ్ మహమ్మద్ అలీఖాన్, అలాగే బోయలు, చెంచులు, బ్రాహ్మణులు అందరూ కలిసి నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9,000 మంది చేరారు. వీరందరి సహాయంతో బ్రిటిష్ సైన్యానికి ఎక్కడ చుక్కనీరు కూడా దొరకకుండా చెరువులు పూడ్పించాడు. తన కోట చుట్టూ లోతైన గోయి తవ్వించి అందులో ముళ్ళకంపలు పడేసి అందులో నీరు నింపాడు. తన బలగాన్ని ప్రతి కనుమ దగ్గర కొంతమందిని కాపలాగా ఉంచాడు. అనుకున్నట్టే బ్రిటిష్ ప్రభుత్వం కెప్టెన్ నాట్కి 2,000 మంది సైన్యాన్ని ఇచ్చి రెడ్డిని చంపమని 1846 జూన్ 23న పంపించింది. నాట్ సైన్యంతో కలిసి రెడ్డి ఉంటున్న నొస్సం కోటకి బయలుదేరాడు. నొస్సం కోట మరో 4 మైళ్ళ దూరంలో ఉందనగా విశ్రాంతి కోసం బ్రిటిష్ సైన్యం ఆగింది. నీళ్ల కోసం దగ్గర ఉన్న చెరువులు వెతికారు. కాని ఎక్కడా ఒక్క చెరువు కూడా కనిపించలేదు. చెరువుల్ని పూడ్చింది నరసింహారెడ్డేనని అతన్ని మనసులో ఏమి తెలివిరా తెలుగోడా అనుకుని బయటకు మాత్రం, సైనికులారా, మనం నరసింహారెడ్డితో యుద్ధం చేసి ఆ గెలుపుతో మన దాహం తీర్చుకుందాం అని మోటివేషన్ గా మాటలు చెప్పాడు. నాట్ అతనితో పాటు 2,000 మంది సైనికులు బయలుదేరి రెడ్డి ఉంటున్న కోటని చుట్టుముట్టారు. కాని కోట చుట్టూ ముళ్ళకంపలు చూసి ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎదురుగా పైకి చూస్తే కోటపైన ఎర్రగా చింతనిప్పల్లాంటి కళ్లతో రౌద్రంగా పౌరుషానికి నిలువెత్తు నిదర్శనంగా 6 అడుగుల ఆజానుభావుడు నరసింహారెడ్డి కత్తి పట్టుకుని ఉన్నాడు. అతన్ని, అతని తెలివిని చూసిన నాట్ లోపల భయపడినా బయటికి మాత్రం గంభీరంగా, మిస్టర్ నరసింహారెడ్డి, ఇప్పటికైనా లొంగిపో, మా కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడుగు. అలాగైతే నీకు ప్రాణభిక్ష పెట్టి నీకు నెల నెల ఇచ్చే పింఛను కూడా పెంచుతాం అన్నాడు. అది విన్న రెడ్డి, ఒరే తెల్ల కుక్క, ఎక్కడ నిలబడి ఏమి మాట్లాడుతున్నావు? బహుశా త్రాగడానికి ఎక్కడా నీరు దొరక్క నీకు పిచ్చి పట్టినట్లుంది. నీ కాళ్లు పట్టుకుంటానని, క్షమాపణ అడుగుతానని ఎలా అనుకున్నావు? నేనేంటో, నా పౌరుషమేంటో? మొన్న తహసీల్దార్ని చంపినప్పుడు ప్రాణాలతో ఉన్న నీ తెల్ల కుక్కలని అడుగు. లేదు, స్వయంగా వచ్చి నువ్వే చూస్తానంటావా? మిత్రులారా, పట్టకూటి కోసం ఈ దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసిన ఈ నా కుక్కలకి ఈరోజు మన రేనేటి సింహాలు పౌరుషమేంటో చూపించి వాళ్ల రక్తంతో మన కత్తులు దాహాన్ని తీరుద్దాం అని గట్టిగా అని, ఓబయ్యా మ్రోగించి యుద్ధబేరి అన్నాడు. వెంటనే నాట్ కూడా తన సైన్యాన్ని అటాక్ అన్నాడు. ముళ్ళకంపలు దాటి కోట గోడలపైకి వస్తున్న బ్రిటిష్ సైన్యంపై పైనుంచి రెడ్డి సైన్యం సలసలసలకాగే నూనెను పోస్తున్నారు. ఆ వేడికి ఒక్కొక్కడి ముఖాలు, శరీరం కాలి బొబ్బలెక్కాయి. దాంతో బ్రిటిష్ సైన్యం సగం బలం కోల్పోయింది. అదే అదునుగా రెడ్డి సైన్యం కోటలోంచి బయటికి వచ్చి ముఖాముఖి యుద్ధం చేస్తూ సగం మందిని చంపేశారు. చింతనిప్పుల్లాంటి కళ్లతో రౌద్రమైన ముఖంతో చెలరేగిపోతున్న రెడ్డి తన కత్తితో ఒక్కొక్క వేటికి 2-3 తలలు తెగనొరుకుతున్నాడు. అది చూసిన సైన్యం భయంతో పరుగులు తీస్తున్నారు. నాటికి విషయం అర్థమైంది. ఇక్కడుంటే చావడం ఖాయమని గుర్రాన్ని వెనక్కి తిప్పి దౌడు తీయించాడు. వెనకాల రెడ్డి తన గుర్రంతో వచ్చి నాట్ గుర్రాన్ని సమీపించి తన కత్తితో నాటు తల నరకబోయాడు. కానీ నాటు ఒక సైడుకి వంగిపోయాడు. తలకు బదులు చేయి తగి కింద పడిపోయింది. అయినా సరే తల నరకడానికి వెంబడించాడు. ఈలోగా వెనక నుంచి పెద్ద శబ్దం వినిపించింది. కోటను ఫిరంగులతో కూల్చుతున్నారని అర్థమైంది రెడ్డికి. ఆ పిరికి పందను వదిలేసి కోట వైపుకి వచ్చాడు. 3 బ్రిటిష్ సైనికులు ఒక ఫిరంగిని పేల్చుతుండగా కోపం మీద ఉన్న రెడ్డి ఆ 3 ఒకే వేటికి నరికేశాడు. మిగతా సైన్యాన్ని కూడా నరికేశాడు. మొత్తం బ్రిటిష్ సైన్యం నేల కొరిగింది. గోసాయి వెంకన్న రెడ్డిని హెచ్చరిస్తున్నట్టు, రెడ్డి, దెబ్బతిన్న శత్రువు మనెంత వేడి వాడి చూసుకుని మనపై పగపడతాడు. కాబట్టి మనం కోటను ఖాళీ చేసి మీ తాతగారు నల్లమల అడవులలో నిర్మించిన వనదుర్గంలో మకాం చేద్దాం అని సలహా చెప్పాడు. రెడ్డి తన మొదటి భార్య దొరసుబ్బమ్మని, కొడుకు దొరసుబ్బయ్యని తన పుట్టింటికి పంపించి కోటను ఖాళీ చేసి వనదుర్గంలో మందీ మార్బలంతో బయలుదేరాడు. దారిలో తన అధీనంలో ఉన్న కొన్ని ఊర్లు 4 రోజుల నుంచి భోజనం చేయడం లేదని తెలిసి కారణమేంటో కనుక్కోండి ఒక అనుచరుణ్ణి పంపించాడు. అతడు వచ్చి రెడ్డితో, దొరా, అసలు విషయం ఏమిటంటే వండుకోవడానికి బియ్యం గింజలైతే ఉన్నాయి కాని కట్టెలు లేవట. కట్టెల కోసం అడవులోకి వెళ్తే కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజర్ ఫీటర్ అత్యంత కిరాతకుడట.
అడవిలో ఆడవాళ్లు కనిపిస్తే మానభంగం చేయడం, మగవాళ్లు కనిపిస్తే తీవ్రంగా కొట్టడం లేదంటే చంపడం, పశుపక్ష్యాదులు వెళ్తే వాటిని దోచుకోవడం చేస్తున్నాడట అని రెడ్డికి చెప్పాడు. అది విన్న రెడ్డి కోపంగా వనదుర్గం చేరుకుని అక్కడ ఒక రాత్రి బస చేసి పీటర్ని చంపడానికి పథకం వేసి పీటర్ ఉంటున్న ఇంటిలోకి చొరబడి పీటర్కి కాపలాగా ఉన్న సైనికులను చంపేశాడు. ఇక తనకు చావు తప్పదని గ్రహించిన పీటర్ తన గుర్రం ఎక్కి పారిపోబోయాడు. రెడ్డి అనుచర వర్గం కూడా వెంబడించింది. రెడ్డి తన గుర్రంతో అడ్డదారిలో అడ్డంగా వచ్చేశాడు. అది మారెమ్మగుట్ట. రెడ్డి గుర్రంపై నుంచి చింత నిప్పుల్లాంటి తన కళ్లతో కోపంగా పీటర్ వైపు చూస్తున్నాడు. తన అనుచరులు పీటర్ చుట్టూ కమ్మేశారు. అందులో ఒకరు మల్లన్న. నా భార్య సీతమ్మను చంపింది ఈ నా కొడుకే దొరా అని ఆవేశంగా పీటర్పై పడి కొట్టాడు. పీటర్ ప్రతిదాడి చేశాడు. ఇద్దరు కొంతసేపు కొట్టుకున్నాక రెడ్డి గుర్రం దిగి మల్లన్నను తన చేతితో భుజంపై చేయి వేసి పక్కకు తప్పించి ఇంకొక చేతిలో ఉన్న కత్తితో పీటర్ తల నరికాడు. ఆ తల మారెమ్మ తల కాళ్ల దగ్గర పడింది. ఆ రోజు నుండి రాయలసీమ ప్రజలందరికీ నరసింహారెడ్డి మరింత దైవంగా, మరింత ఇష్టంగా మరో హీరో అయ్యాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ గవర్నమెంట్ రెడ్డి అంటేనే భయపడడం మొదలుపెట్టింది. రెడ్డిని పట్టించాలని పథకం వేసి రెడ్డిని పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయలు, అతని అనుచరుడు గోసాయి వెంకన్నను పట్టిస్తే 1,000 రూపాయలు బహుమానం అని ప్రకటించింది. కానీ ప్రజలు ఎవరూ ఆ డబ్బులకి ఆశపడలేదు. కానీ ఒక్కడు ఆశపడ్డాడు. అది ఎలా దొరికాడు, ఎందుకు దొరికాడు, దొరికిన తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ పార్ట్ 2లో రేపు కానీ ఎల్లుండి కానీ పెడతా. దయచేసి వేచి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.